నందిహిల్స్ అక్రమ నిర్మాణాలపై రాజ్ న్యూస్ కథనాలతో రెవెన్యూ అధికారుల్లో చలనం వచ్చింది సర్వేయర్ అధికారులు నందిహిల్స్ ప్రాంతాన్ని సందర్శించారు ఎక్కడైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారో వాటిని గుర్తించారు నిర్మాణాలకు తమ వద్ద నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఎంఆర్ఓ అంటున్నారు ఇలాంటి అక్రమ నిర్మాణాలు తమ దృష్టికి వస్తే మాత్రం కూల్చివేస్తామని చెబుతున్నారు ఎంఆర్ఓ లు యేగా కొనసాగుతున్నాయి అసలు అక్కడ పర్మిషన్ ఉన్నాయా పర్మిషన్ ఉంటే ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి అయితే నిర్మాణాలు జరుగుతున్న దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మనతో పాటు ఎంఆర్ఓ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఇంతకీ నందీహిల్స్లో ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన విషయాలు చెప్పండి నందీహిల్స్లో పర్మిషన్స్ మనమేమి ఇవ్వము ఫైవ్ బై వన్ ఏదైతే ఉందో అది వేకెంట్ ల్యాండ్ ఉంటుంది అది కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా అలౌ చేయము అక్కడ వేరే ఇప్పుడు మీరు చెప్పిన చోట ఒకసారి ఇప్పుడు ఆర్ఐం పంపించి వెరిఫై చేయిస్తాను నిర్మాణాలు మాత్రం ఎదేచే కొనసాగుతున్నాయి ఇప్పటికీ కూడా రాజ్ న్యూస్ కూడా వరుస కథనాలు కూడా ప్రసారం చేసింది దానికి సంబంధించి అక్కడ దాదాపు ఒక్కొక్క ఫైవ్ అంతస్తులు పదంతస్తులు భవనాలు కొనసాగుతున్నాయి మీ దృష్టికి ఇంతవరకు రాలేదు సార్ దృష్టికి రాకపోవటం అనేది కాదు అది మనం ఇది చేసినప్పుడు ఆపుతాం ఫైవ్ బై వన్లో అయితే కన్స్ట్రక్షన్స్ రావు ఫైవ్ బై ఫో టూ ఫైవ్ బై త్రీ ఏదైతే ఉందో అది కరెక్ట్గా నోటీస్లో పెట్టాము అది ఏం రేషన్ తీసుకుంటే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాము ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగితే దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి అది వెరిఫై చేయాలి వాళ్ళంతా రెగ్యులైజేషన్కి అప్లికేషన్స్ పెట్టుకుని పెండింగ్ ఉన్నదంతా కూడా కొద్దిగా హై లెవెల్లో డిస్కషన్ చేసి యాక్షన్ తీసుకుంటాను కరెక్ట్గా నోటీస్లో పెట్టి యాక్షన్ తీసుకుంటాను మీరు ఎప్పుడు నిర్వహిస్తారు ఇప్పుడు దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయా లేదా దానికి సంబంధించి ఎంతసేపట్లో అక్కడ మీరు వెళ్ళి వెరిఫై చేస్తారు ఒకసారి నేను డిస్కస్ చేస్తాను హైర్ అథారిటీస్ డిస్కస్ చేసి ఫైవ్ బై టూ ఫైవ్ బై త్రీలోనే మనకి ప్రాబ్లం ఫైవ్ బై వన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్ జరగదు అది వేకెంట్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ పూర్తి స్థాయిలో వేరేది ఏదైతే ఉందో ఆ పార్ట్లో వాళ్ళ రెగ్యులైజేషన్ అప్లికేషన్స్ సమ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి చెక్ చేసి నేను డిస్కస్ చేస్తాను సార్ ఇంకా ఓవరాల్గా చూస్తే నంది హిల్స్ దానికి సంబంధించి చాలా భూ భూ వివాదాలు గవర్నమెంట్ ల్యాండ్లో కూడా కొన్ని అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పి కూడా మా దృష్టికి రావడం జరిగింది దానిపైన మీకు ఎలాంటిది వచ్చినాయి ఫైవ్ బై వన్ అనేది అసలు దానిలో ఎలాంటి నిర్మాణాలు లేవు ఏదైనా ఉంటే మీరు చూపిస్తే నేను ఇమీడియట్గా వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటాను సంబంధించి నంది హిల్స్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాము అయితే తమ వద్ద నుంచి కూడా ఎవరికి ఎలాంటి పర్మిషన్ కూడా ఇవ్వలేము ఒకవేళ దీనికి సంబంధించి అక్కడ నిర్మాణాలు చేపడితే మాత్రము ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ఎంఆర్ఓ చెప్తున్నారు టు స్టూడియో నంది నందిహిల్స్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించింది రాజ్ న్యూస్ సర్వేయర్ అధికారులతో కలిసి వెళ్ళింది అక్కడ పరిస్థితి ఎలా ఉందో కళ్ళకు కట్టేలా మీకు చూపిస్తుంది రాజ్ న్యూస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించిన భూముల్లో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి అక్రమ నిర్మాణాలపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది దీంతో రెవెన్యూ అధికారులలో కదలిక వచ్చింది కొద్దిసేపటి క్రితం నంది హిల్స్ పూర్తిగా వారు పర్యటించారు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇల్లులు నిర్మిస్తున్నారో వాటి కూడా గుర్తించడం జరిగింది రెవెన్యూ ఇన్స్పెక్టర్తో పాటు సర్వేర్ కూడా ఇద్దరు వచ్చి స్వయంగా నంది హిల్స్ సంబంధించిన యొక్క ఫార్టీ సిక్స్ సర్వే నంబర్లో ఎక్కడైతే అక్రమంగా ఇల్లులు నిర్మిస్తున్నారో వాటిని గుర్తించారు గుర్తించి వాటిని త్వరలో కూల్చివేస్తామని కూడా చెప్పడం జరిగింది అదే తరహాలో పూర్తిగా నంది హిల్స్ సంబంధించి యొక్క ప్రాధ ఫార్టీ సిక్స్ సర్వే నంబర్ ఏదైతే యొక్క గవర్నమెంట్కి సంబంధించిందో కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తులు కూడా స్థలాన్ని కబ్జా చేయడం కూడా ప్రయత్నించారు కొన్ని చోట్ల రేకుల షెడ్డు వేసి వాటిని దీనికి సంబంధించి ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు స్థలంగా చూపించడానికి కూడా ప్రయత్నించడంతో వాటిని రేకులను కూడా తొలగించిన దృశ్యాలను కూడా చూస్తున్నాము గతంలో కూడా ఇదే తరహాలో ఈ యొక్క రేకులను కూడా నిర్మించి ప్రభుత్వ స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నించడంతో రెవెన్యూ సిబ్బంది వాటిని అన్ని కూడా తొలగించారు ఇదే తరహాలో దీనికి సంబంధించి రకరకాల నందిహిల్స్లో యొక్క అక్రమార్కులకు సంబంధించి గుర్తించడం జరిగింది ఇదే తరహాలో వాటిని కూడా కూల్చివేస్తామని చెప్పి నందిహిల్స్ సంబంధించిన రెవెన్యూ అధికారులు కూడా చెప్పారు ప్రస్తుతం మాత్రము ఈ యొక్క నందిహిల్స్లో పూర్తిగా అక్రమ నిర్మాణాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్ లేకున్నా కూడా భవనాలు మాత్రము చాలా యథేచ్ఛగా నిర్మిస్తున్నారు రాత్రికి రాత్రే యొక్క పనులను కూడా చక్కచక్క కొనసాగిస్తున్నారు ప్రస్తుతం చూసినట్లయితే ఆ నిన్న మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది నందిహిల్స్లో అక్రమ నిర్మాణాలకు పూర్తిగా తాము పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పి కూడా ఈయన స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించి ఎక్కడ కూడా పనులు నిర్వహిస్తున్నా వాటిని ఆపివేశారు దాని తర్వాత మళ్ళీ ఈరోజు చూస్తే మాత్రము ఇదే చక్కగా పనులు కొనసాగిస్తున్నారు అంటే రాజకీయ బలంతో పాటు ఇటు యొక్క అధికార బలంతో పూర్తిగా యొక్క నిర్మాణాలు కూడా చక్కచక్క కొనసాగిస్తున్నారు ప్రస్తుతం చూసినట్టయితే నంది హిల్స్ పూర్తిగా అక్రమార్కులకు అడ్డగా మారింది ఏదంటే కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొస్తున్నారు తీసుకొచ్చి కడుతున్నారు తప్ప దానికి సంబంధించి అధికారులు మాత్రం కోర్టుకి వీళ్ళు ఎలాంటి ఆర్డర్ ఇచ్చారు వాటిని పర్యవేక్షణ కూడా లేదు కేవలం యొక్క ముడుపులు తీసుకొని అధికారులు ఇటు రావట్లేదని మాత్రం ఆరోపణలు వినిపిస్తున్నాయి దానిపైన కూడా జోనల్ కమిషనర్ కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పటికీ రాజ్ దృష్టికి తీసుకెళ్ళినా మాత్రం నామ మాత్రం చర్యలు తీసుకుంటారు కానీ ఎక్కడ కూడా పకడ్బందీ ఇంకా చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా చాలామంది ప్రజలు ఆరోపిస్తున్నారు అయితే ఇప్పటికైనా దీనికి సంబంధించి ఆ రెవెన్యూ అధికారులు కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు పూర్తిగా ఉన్నత స్థాయి అధికారులు నందిహిల్స్కి వచ్చి పర్యవేక్షించి ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని పూర్తిగా కూల్చివేయాలని చెప్పి కూడా ప్రజలు కూడా కోరుతున్నారు అందులో ఈ యొక్క నందిహిల్స్లో రాజకీయ నేతలు ఎమ్మెల్యేలు చాలామంది కూడా ఇందులో అక్రమంగా ఈ యొక్క ఇల్లులు నిర్మించుకున్నారు కాబట్టి వాటిని తొలగించాలంటే కొంత అధికారులు వెనుక అడుగు వేస్తున్నారు వెనుక అడుగు వేయడం వల్ల దీనికి సంబంధించి మిగతా వారందరూ కూడా ఇంకా ఇల్లులు మాత్రము అక్రమంగా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు ప్రస్తుతం చూస్తే మాత్రము నంది పూర్తిగా అక్రమ నిర్మాణకు అడ్డగా మారిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ యొక్క మున్సిపల్ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకొని కూల్చివేస్తామని చెప్పి కూడా రాజ్ న్యూస్తో చెప్పారు అయితే ఈ యొక్క లీగల్ ఒపీనియన్ ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడు కూల్చివేస్తారనేది మాత్రము ప్రశ్నించిన సరైన సమాధానం చెప్పడం లేదు అయితే ఈ యొక్క ప్రశ్నకు మాత్రం జవాబు వేస్తూ అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా గమనించాము మొత్తానికి మాత్రము నంది హిల్స్లో ఈ యొక్క అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది మాత్రము వేచి చూడాల్సిన అవసరం కూడా ఏర్పడింది